వాళ్ళది ఓటు బంధం ఆ విషయాన్ని దయచేసి ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా అదే విధంగా అన్నిటికన్నా పెద్ద భయం ఇవాల ప్రతిపక్షాలకు ఏంటిది భయం నిన్న స్వాతంత్ర దినోత్సవం అయింది మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు స్వాతంత్ర దినోత్సవం అవుతున్నది రైతన్నలందరికీ పెండింగ్ ఉన్న 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని నిన్న చెప్పిండు ఇవాల అందరి అకౌంట్లలో డబ్బులు కూడా వచ్చేసాయి ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం మనము రెండు దఫాలుగా దాదాపు 35 లక్షల మందికి ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసుకున్నాం 35,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేసుకోవడం జరిగింది కాబట్టి రైతన్నలందరి దగ్గరికి దయచేసి వెళ్ళండి ఒక పక్క రుణమాఫీ ఇంకొక పక్క రైతు బంధు అన్నిటికన్నా ముఖ్యమైనది మన బోధనలోనే దాదాపు 1000 మంది రైతులు చనిపోయారు దాదాపు 1000 మంది రైతులు కోవిడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది రైతులు చనిపోయారు ఎట్లా చనిపోయినా సాధారణంగా చనిపోయినా యాక్సిడెంట్ అయి చనిపోయినా జబ్బొచ్చి చనిపోయినా చనిపోయిన ప్రతి ఇంటికి దినవారాలు ఎల్లక ముందే 5 లక్షల రూపాయల రుణమా మన బీమా పథకం కూడా చేరిన విషయం మీ అందరికీ కూడా తెలిసింది చర్చ జరుగుతున్నది 54 కోట్ల రూపాయలను కూడా రైతు కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది నేను కోరేది ఒకటే దయచేసి ఆలోచించండి ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు నిన్న టీవీలో ఒక ప్రోగ్రామ్ పెట్టిండ్రు తిరగబడదాం తరిమి కొడతాం అని చెప్పిరు నేను ఒకటే చెప్పినా తిరగబడుడు తరిమి కొట్టుడు మా దగ్గర నడవదు ఎందుకు గులాబీ కండువ కప్పుకున్నోలు తిరగబడితే మీరు ఎక్కడ తిరగలేరు మన దగ్గర ఇప్పుడు మన కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటేనే 8000 మంది వచ్చారు అదే మనం ఒక సభానం అనుకోని లక్షలాది మంది వస్తారు వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు ఇవాల ఆ విషయం మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతా ఉన్నారు కానీ మనం సహనం తప్పొద్దు ఎందుకంటే మనకు బాధ్యత ఉన్నది మనం ప్రభుత్వంలో ఉన్నాం మన ప్రజల మంచి మనం కోరుదాం నేను ఇవాల తెలంగాణ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆలోచించండి ఆశీర్వదించండి ఆలోచించండి ఏం ఆలోచించండి 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా 3 గంటల కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ కావాలా దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించండి ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కేసీఆర్ కావాలా నిరుద్యోగులను చేసేటటువంటి కాంగ్రెస్ కావాలా దయచేసి ఆలోచించాలి కంటి వెలుగులు ఇచ్చేటటువంటి కేసీఆర్ కావాలా కరెంట్ కోతల్ని ఇచ్చేటటువంటి కాంగ్రెస్ కావాలా దయచేసి ఆలోచించాల్సింది కోరుతున్నా మనం బాధ్యతగా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నాం దండం పెట్టి మన ప్రజల్ని సంజయించుకోవాలి ఆలోచించమని కోరాలి ఆశీర్వదించమని కోరాలి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు ఇది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి ఇవాల బోధనలు చూసుకుంటే 95% మంది మనమే సర్పంచులు